హవ్యం దేవం ప్రబలగతిదం చ ఊర్ధ్వకేశం సురేశం సవ్యం సౌఖ్యం సముచిత పదం చారుచంద్రావతంసం కవ్యం కామ్యం కరుణగుణదం కావ్యగాన ప్రియం తం శ్రీ విశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. పెరియ పురాణం నాయనార్ల కథలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజున ఎరిబత్తర్ అనేటటువంటి నాయనార్ యొక్క కథను తెలుసుకుందాం. కరూరు పట్టణం చోళరాజ్యంలో చాలా పేరొందిన పట్టణం. చోళరాజులు కలికాలను మొదలుకొని అనబాయర్ వరకు ఈ నగరంలో వెలసి ఉన్న పశుపతినాథుని ఆలయం నుండి రాజముకుటం ధరించి పరిపాలన చేశారు. ఈ నగరం వద్ద అమరావతి అనే నది ప్రవహిస్తోంది. ఆ నగరంలోని అనిలై శివాలయంలో పశుపతినాథర్ అనియు అనిలై ఉడయ్య మహాదేవర్ అనే పేర్లతో శివుడు కొలువుదీరి ఉన్నాడు. అమరావతి నదికి ఇరువైపులా ఒడ్డు వెంట తాపసుల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో కామధేనువు ఈశ్వరుని పూజించటం వలన శివునకు అనిలై ఉడయ మహాదేవుడు అనే పేరు కలిగింది. పుగల్ చోళర్ అనే రాజు పరిపాలించే కాలం అది. అనిలై ఉడయ మహాదేవర్ సేవ చేసేవారిలో ఎరిబత్తర్ అనే శివాచార్యులు ఒకరుండేవారు. అతను పరమ శివభక్తుడు. శివుని దూషించేవారిని, శివాచార్యుల ఎడల అపరాధం చేసేవారిని ఆయన క్షమించేవాడు కాదు, వెంటనే దండించేవాడు. అతని చేతిలో ఒక మోటు కత్తి ఉండేది, దాన్ని పట్టుకుని తిరిగేవాడు. అతను శివునికి తప్ప వేరెవరికి తల వంచడు. ఆ పట్టణంలోనే ఇంకొక శివభక్తుడు శివగామియాడార్ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. చిన్నతన నుండి అతను పువ్వులు కోసి దండలుగా కట్టి ఈశ్వరుని సేవించేవాడు, ఈశ్వరునికి అలంకారం చేసేవాడు. వేకువజామునే లేచి నదిలో స్నానం చేసి నోటి తుంపరలు పువ్వుల మీద పడకుండా నోటికి గుడ్డ కట్టుకొని తుమ్మెదల వారిని పూలను కోసి చక్కగా దండలు కట్టి ఈశ్వరుని అలంకరించేవాడు. అతనికి వృద్ధాప్యం పైన పడింది, అయినా కూడా శివసేవను కొనసాగిస్తున్నాడు. ఒకరోజు యథావిధిగా పూలమాలలు తయారు చేసుకుని బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను ఒక కర్రకు తగిలించుకొని మెల్లగా నడుస్తూ ఉన్నాడు. మరునాడు నవమి తిథిలో ఈశ్వరునికి ఊరేగింపు కార్యక్రమం ఉంది. అతను ఎక్కువగా పూలను సేకరించి దండలు చేసి తీసుకుని వస్తున్నాడు. రాజుగారి పట్టపుటేనుగు మీద ఈశ్వరుని ఊరేగించటం ఆనవాయితీ. అందుకని ఆ రోజున పట్టపుటేనుగు నదిలో స్నానం చేయించడానికి తీసుకువెళ్ళారు. ఎందుకో గాని దానికి ఆ సమయంలో మనసు చెలించింది. అది తన దారిలో ఉన్నవారిని చూచి అందరినీ ధ్వంసం చేస్తూ తిరగసాగింది. ఆ ఏనుగు యొక్క మావటివాడు, దాని వెంట వచ్చిన 5 సైనికులు కూడా ఆ ఏనుగును ఆపలేకపోయారు. అది అలా తిరుగుతూ శివధ్యానం చేస్తున్న శివగామియాడార్ సమీపానికి వచ్చి ఆయన భుజంపై ఉన్న కర్రను పడవేసింది. తన తొండంతో లాగిపారేసింది. ఆ అనివార్యమైన దాడికి తట్టుకోలేక ఆ శివగామియాడార్ పడిపోయాడు. అతను కింద పడిన కర్ర తీసుకుని ఏనుగును కొట్టడానికి వారి వెంటపడ్డాడు. కానీ ముసలితనం వలన దానిని వెంబడించలేకపోయాడు. నేలపై కూర్చుని ఈశ్వరుని గురించి దుఃఖించడం మొదలుపెట్టాడు. ఆ విషయం మన ఎరిబత్తర్కు తెలిసింది. అతను వెంటనే శివగామియాడారు ఉన్న చోటికి పరిగెత్తుకుని వచ్చి విచారించాడు. ఎరిబత్తర్కు జరిగినటువంటి అపచారాన్ని అక్కడున్న వాళ్ళు చెప్పారు.
అప్పుడు ఆ ఏనుగు రాజవీధిలో వెళుతూ ఉన్నది. ఎరిబత్తర్ ఏనుగు ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. తన చేతిలోని మూట కత్తితో ఏనుగు తొండాన్ని నరికివేశాడు. ఇది చూసిన రాజసైనికులు, అది రాజుగారికి అపచారం, రాజుగారి పట్టపుటేను కనుక నువ్వు రాజాపరాధం చేశావు అని చెప్పి రాజుగారి వద్దకు తీసుకువెళ్తామని బత్తర్పై దాడి చేశారు. బత్తర్ తన ఆయుధంతో ఆ ఐదుగురు సైనికులను కూడా చంపేశాడు. వెంటనే అక్కడి ప్రజలు కొందరు ఈ వృత్తాంతాన్ని రాజుకి తెలియజేశారు. వినవెంటనే రాజుగారు సైనిక బలంతో సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా విచారించారు. శివనేస్తులు అకారణంగా ఏ పాపం చెయ్యరు. ఈ సంఘటనకు ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది అని తలంచి రాజుగారు తన శ్వేతాశ్వం నుండి దిగి ఎదురుగా ఉన్న ఎరిబత్తర్కు తల వంచి నమస్కారం చేసి ఈ సంఘటనకు కారణం ఏమిటో తెలియపరచమని అడిగారు. రాజా, శివనేస్తుడు శివగామియాడ ఈశ్వరుని కొరకు హారాలు తయారు చేసుకుని తీసుకొని పోతూ ఉండగా ఈ ఏనుగు పూలను కింద పడవేసింది, మట్టిపాలు చేసింది. అది శివాపచారం కాబట్టి దాన్ని తొండాన్ని నరికివేశాను. అలాగే ఏనుగు వెంట వచ్చిన వాళ్ళు ఐదుగురు ఏనుగును ఆపలేకపోయారు, అందుకని వాళ్ళని చంపివేశాను అని బత్తర్ చెప్పాడు. ఎరిబత్తర్ మాటలు విన్న రాజుగారు మిక్కిలి దుఃఖితుడయ్యాడు. రాజుగారు స్వయంగా పరమ శివభక్తుడు, ఆయన కూడా శివదాసులను గౌరవించేవాడు కనుక శివాపరాధం చేసిన ఏనుగుకు శిక్ష పడవలసిందేనని నిశ్చయించాడు. రాజు బత్తర్కి నమస్కరించి, శివనేస్తమా, మీరు కావించిన ఈ శిక్ష సరియైనది, అది రాజునైన నా యొక్క ఏనుగు కనుక నన్ను కూడా శిక్షించండి అని అతని ముందు వంగి తన వద్దనున్న కత్తిని తీసి ఆయనకి ఇచ్చాడు. బత్తర్ మనసులో రాజుగారి ఎడల మిక్కిలి గౌరవం కలిగింది. ఈ రాజుగారి భక్తి ముందు నా భక్తి ఎంత, ఐదుగురు సైనికులను చంపి ఉన్న నన్ను కూడా క్షమించి అదే అపచారానికి రాజు తన ప్రాణం విడవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక శివసేవలో రాజుగారితో పోలిస్తే నేను చాలా తక్కువ అని చెప్పి నేను చాలా అల్పుణ్ణే అనుకున్నాడు శివగామియాడారు. రాజుగారి సేవ కొండంత అని మెచ్చుకున్నాడు. ఒకవేళ తన రాజుగారి చేతిలోని కత్తిని తీసుకోకుంటే ఆయన తనను తానే చంపుకుంటాడన్న భయంతో ఆ కత్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు రాజు తల వంచి, అయ్యా, ఈరోజు నాకు ముక్తిని ప్రసాదించు, నీ చేతితోనే నన్ను చంపండి అని చెప్పి తల వంచాడు. ఇంత పరమభక్తుడైన రాజు, ధర్మ పరిపాలన చేసే రాజు, శివదాసులను ఆదరించే రాజు, నా తప్పులను క్షమించి విడిచిపెట్టి తను ప్రాణత్యాగం చేసుకునే రాజును నేను ఎంత అపచారం చేశానా రాజుకి అని దుఃఖించిన బత్తరు తాను ఇక బతికి ఉండకూడదు అని తలంచి రాజుగారు ఇచ్చిన కత్తితో తన కంఠాన్ని నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో తలపైకెత్తిన రాజుగారు బత్తర్ చేతిలోని కత్తిని లాక్కొని, శివనేస్తమా, ఏమిటి పని, నా ఎడల ఒక శివభక్తుడు చావటం ఎలా భరించగలను, కనుక నేనే ముందు మరణిస్తాను అని చెప్పి అన్నాడు. ఆ సమయంలో ఆకాశంలో పెద్ద వెలుగు కనపడి ఈశ్వరుడు వృషభారూఢుడై ఉమాదేవి సహితంగా వచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుని ఎడల సాటిలేని ప్రేమతోనూ భక్తితోనూ ఉన్న మీ ఇద్దరి గురించి ప్రపంచానికి తెలియచెప్పడానికి గాను ఈరోజు ఈ సంఘటన నేనే సృష్టించాను అని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు. ఆ దేవవాక్కు విని ఎరిబత్తర్ మరియు రాజు ఇరువురు ఈశ్వరుని ధ్యానించి ఆ చోటే భూమి మీద సాగిలపడి ఆయనకు నమస్కారం చేశారు. భగవంతుని అనుగ్రహం వలన చనిపోయిన ఏనుగుకు సైనికులకు మరలా ప్రాణం తిరిగి వచ్చింది. దైవకార్యం నిమిత్తం సేకరించిన నేల మీద పడి ఉన్న పూలన్నీ కూడా బుట్టలోనికి చేరుకున్నాయి. శివగామియాడారి ఈశ్వరుని అనుగ్రహాన్ని తెలుస్తూ భక్తితో ధ్యానిస్తూ అనిలయ ఉడయ్య పెరుమాళ్ ఆయన శివుని గుడిలోనికి వెళ్ళాడు. ఈ సంఘటన అనంతరం ఎరిబత్తర్ నాయనార్ రాజుగారిని మంచి స్నేహితులయ్యారు. బత్తర్ తన చేతిలోని మూట కత్తిని వదిలి రాజుగారి వద్ద సేనలో చేరడానికి ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజుగారు తన ఏనుగు మీద అంతఃపురానికి వెళ్ళాడు. ఎరిబత్తర్ నాయనార్ చాలా కాలం వరకు శివునికి సేవలు చేసిన తర్వాత
చివరకు శివగణానికి అధికారిగా ముక్తిని పొందాడు. రాజు పుగల్చోళర్ కూడా ముక్తిని పొందాడు. శివగామి అండార్ కూడా ఇంకా కొంతకాలం శివకైంకర్యం చేస్తూ చివరకు మరుజన్మ లేకుండా ముక్తిని పొందాడు. ఇది ఎరిబత్తరు నాయనారి యొక్క కథ. వచ్చే ఎపిసోడ్లో ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్కారం.